iOS 14 developer beta 4 release అయింది. పబ్లిక్ బీటా కూడా ఈ రోజు కానీ రేపు కానీ రిలీజ్ అవ్వచ్చు. సో ఐఫోన్ 10R లో డెవలపర్ బీటా 4 సైజ్ వచ్చి 622.6 మెగాబైట్స్ ఉంది. అలానే సాఫ్ట్వేర్ బిల్డ్ నెంబర్ చూస్తే 18A5342E అని ఉంది. లాస్ట్ టైం ఎఫ్ ఉండేది. సో దగ్గరగా వస్తుంది, ఇక దగ్గరగా వచ్చేకుంది మనకు ఫైనల్ వర్షన్ దగ్గరగా వస్తున్నట్టు. బీటా 4 లో ఐఫోన్ 10R లో మోడెమ్ ఫర్మేర్ అప్డేట్ అయింది. అంతకుముందు 2.50.12 ఉండేది, ఇప్పుడు 1.3 వచ్చింది. అలానే మీ ఫోన్స్ లో కూడా చెక్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసే ముందు తర్వాత నెంబర్ ఎంత ఉందనేది. ఏమైనా నెట్వర్క్ ఇష్యూస్, కాల్ డ్రాప్స్ కానీ ఏమైనా ఉంటే ఫిక్స్ అవ్వచ్చు. ఈ బీటా 4 లో న్యూ ఫీచర్స్ కానీ చేంజెస్ కానీ ఉన్నాయి, అలానే బగ్స్ ఏం ఫిక్స్ అయ్యా కూడా చూద్దాం. అందరికి నమస్కారం, నా పేరు శివ, వెల్కమ్ టు యాపిల్ బైట్స్. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్లో వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి, అలానే బెల్ ఐకాన్ మీకు క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. వీడియో పోస్ట్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. బీటా 3లో 3D టచ్ రిమూవ్ చేశారు టెంపరీగా, మళ్ళీ బీటా 4లో ఫీచర్ వచ్చింది. ఏ డివైస్కి అయితే 3D టచ్ ఎనేబుల్ అయి ఉంటుందో మీరు చెక్ చేసుకోవచ్చు. మీ డివైసెస్కి 3D టచ్ కంపాటిబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ టచ్ అని ఉంటుంది. టచ్ మీద ట్యాప్ చేశాక ఇక పైన 3D టచ్ అండ్ హాప్టిక్ టచ్ అని ఉంటుంది, అది ఉంటే ఉన్నట్టు, లేదంటే ఓన్లీ హాప్టిక్ టచ్ మాత్రమే ఉంటుంది. సెట్టింగ్స్లో చూస్తే ఇక్కడ ఎక్స్పోజర్ నోటిఫికేషన్ అనే కొత్త ఆప్షన్ కనపడుతుంది. ఇది COVID-19 కాంటాక్ట్ ట్రేసింగ్ యూజ్ చేస్తారు. ఇది యాప్ కాదు, ఇది ఓన్లీ API అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇది 2 ప్రోగ్రామ్స్ కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని మనం డిఫాల్ట్గా ఆన్ చేయలేము. దీన్ని యూస్ చేసుకోవాలనుకుంటే మన గవర్నమెంట్ రిలీజ్ చేసిన పబ్లిక్ హెల్త్ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అది దీనికి ఇంటిగ్రేట్ అయి ఉండాలి API కి. మనం మాన్యువల్గా COVID-19 కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం చాలా కష్టం. అదే మన దగ్గర గవర్నమెంట్ రిలీజ్ చేసిన యాప్ ఉండి దీనికి ఇంటిగ్రేట్ అయి ఉంటే కాంటాక్ట్ ట్రేసింగ్ చాలా ఈజీగా ఉంటుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది లొకేషన్ షేర్ చేయదు, అలానే మన ఐడెంటిటీ కూడా రివీల్ చేయదు. ఇది బాగా వర్క్ అవ్వాలంటే ఎక్కువ మంది గవర్నమెంట్ రిలీజ్ చేసిన యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అది దీనికి ఇంటిగ్రేట్ అయి ఉండాలి API కి. ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ దగ్గరగా వెళ్తామో ఇది బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయ్యి ఒక ఐడిని జనరేట్ చేస్తుంది. సో తర్వాత ఎవరికైనా COVID-19 వస్తే, పాజిటివ్ వస్తే వాళ్ళు వాళ్ళ యాప్లో అప్డేట్ చేస్తే ఎవరైతే సర్టన్ డిస్టెన్స్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటిఫికేషన్ వెళ్తుంది. సో COVID-19 పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మన దగ్గరగా వెళ్ళామని మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఆరోగ్య సేతు యాప్ ఆల్రెడీ రిలీజ్ చేసింది, దానికి ఇంటిగ్రేషన్ అయితే లేదు, దానికి API కి ఇంటిగ్రేషన్ లేదు. ఇది ఇండియాలో వర్క్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆరోగ్య సేతు వచ్చేసరికి లొకేషన్ ట్రాక్ చేస్తుంది కానీ API ప్రొవైడ్ చేయదు, లొకేషన్ ఇవ్వదు. అలానే ఆరోగ్య సేతు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి, కానీ ఇక్కడ ఐడెంటిటీ షేర్ చేయదు API. సో చాలా కంట్రీస్లో వాడుతున్నారు, కొంతమంది డెవలప్ చేస్తున్నారు యాప్స్, మన కంట్రీలో వర్క్ అవ్వకపోవచ్చు. మీలో ఎవరైనా యాపిల్ టీవీ యూస్ చేస్తుంటే యాపిల్ టీవీ విడ్జెట్ కూడా వచ్చింది బీటా 4లో. 3 సైజెస్ ఉంటాయి, మనకు కావాల్సిన చూస్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. బీటా 3 వరకు కూడా షార్ట్ కట్స్ విడ్జెట్ యాడ్ చేసుకోవాలనుకుంటే మనకు ఓన్లీ ఒక సైజే ఉండేది, ఇప్పుడు మల్టిపుల్స్ 3 సైజెస్ ఉన్నాయి. మనం విడ్జెట్ యాడ్ చేసుకుంటే ఇక్కడ బ్లాంక్ విడ్జెట్ కనపడుతుంది, దాని మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఎడిట్ విడ్జెట్ అని దాని మీద ట్యాప్ చేయాలి. మనకు చూస్ మీద ట్యాప్ చేస్తే మనకు కావాల్సిన షార్ట్ కట్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేక్ PDF ఇక్కడ యాడ్ అయిపోయింది. అంతకుముందు ఒకే సైజులో ఉండదు, ఇప్పుడు చిన్న సైజు కూడా ఇచ్చారు. బీటా 3లో ఎవరికైతే వెదర్ విడ్జెట్ కనపడలేదో ఇప్పుడు వెదర్ విడ్జెట్ వర్క్ అవుతుంది. బీటా 3లో ఐఫోన్ 10R లో వెదర్ విడ్జెట్ లేదు నాకు, ఇప్పుడు బీటా 4లో వెదర్ విడ్జెట్ వచ్చింది. అలానే అంతకుముందు కూపట్టిన అని చూపించేది డిఫాల్ట్గా, ఇప్పుడు హైదరాబాద్ అని కూడా చూపిస్తుంది. బీటా 3లో ఫోన్ లాక్ చేసినప్పుడు లాక్ ఐకాన్ అనేది మనకి కొంచెం దగ్గరగా ఉండేది టైంకి, ఇప్పుడు కొంచెం పైకి జరిపారు. డిస్ప్లేలో మోర్ ఫ్రీక్వెంట్గా చేంజెస్ చేస్తున్నారు, ఎందుకంటే మనకి ఐఫోన్ 12లో 5.4 ఇంచెస్ ఫోన్ రాబోతున్నాయి. సో దానికోసం ఆప్టిమైజ్ చేస్తున్నారు ఐకాన్స్ కానీ లేకపోతే టెక్స్ట్ కానీ. మెయిల్ యాప్లో మన మెయిల్ మీద ఇట్లా లెఫ్ట్కి స్వైప్ చేసామంటే ఈ ఫ్లాగ్ కలర్ వచ్చేసి మళ్ళీ ఆరెంజ్ కలర్ వచ్చింది, అంతకుముందు వేరే కలర్ ఉండదు బీటా 3లో. బీటా 3లో కొంతమందికి అమెజాన్ మ్యూజిక్ యాప్ వర్క్ అవ్వలేదు, సాంగ్ ప్లే చేస్తుంటే క్రాష్ అయ్యేది. నాకు కూడా అదే ప్రాబ్లం ఉంది, ఇప్పుడైతే వర్క్ అవుతుంది, సాంగ్ ప్లే చేసినప్పుడు ప్లే అవుతుంది, క్రాష్ అవ్వట్లేదు. మీలో చాలామంది కూడా కొన్ని యాప్స్ క్రాష్ అవుతున్నాయి, అలానే యాప్స్ ఫీచర్ వర్క్ అవ్వట్లేదు, బ్యాటరీ కూడా చాలా తొందరగా డ్రైన్ అవుతుందని చెప్తున్నారు. బీటా 4 ఇన్స్టాల్ చేసుకున్నాక ఇష్యూస్ ఫిక్స్ అయ్యా లేదా ఇంకా ఫేస్ చేస్తున్నారో లేదో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇవి బీటా 4లో ఉన్న న్యూ చేంజెస్ కానీ ఫీచర్స్ కానీ బగ్ ఫిక్సెస్ కానీ. మేజర్ చేంజెస్ అయితే ఏమి లేవు, మనం ఫైనల్ వర్షన్ దగ్గర అయ్యేకుంది కూడా మనకి మేజర్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఏమైనా బగ్ ఫిక్సెస్ ఉంటే లేదా సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటే వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే సేఫ్, జై హింద్.